ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో ప్రమాసిక స్వీకారం చేసిన తర్వాత న్యాయం చేస్తాను అంటున్నారు. మాకు ఇల్లు కాలిపోయి 10 రోజులు అయ్యింది, రోడ్లు పాలైపోయి గుళ్ళో పడుకుంటున్నాం. స్థలం కలవాడు ఏం చేశాడు, మాకు ఇల్లు ఇచ్చినట్టుకు ఇచ్చి సిగరెట్తో ముట్టించారు. ముట్టించి తీరం మోసి వాళ్ళకి మా ఇల్లు కాల్చేశారండి. పోలే ఆలే అద్దెకున్నాం మేము, మాకు ఇల్లు వాకలు లేక ఎన్ని సంవత్సరాలు పట్టు కాగితాలు పెట్టి చేసి చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు ఏమీ లేదు, నాలుగేసు ఇల్లులు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, అల్లుడి పేరు మీద. మరి మేము ఇల్లు కాలిపోయి సర్వనాశనం అయిపోయి రోడ్లు పాలు అయిపోయాము, మరి ఏంటి నాకు మేము మాకు మేలు చేస్తాడు జగన్ చెప్పండి, ఇస్తామంటున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు కాల్చినాడు, మేము నష్టపోయాం, ఎంత బైక్ కాలిపోయింది, టీవీలు కాలిపోయి అన్ని సర్వస్వ నాశనం అయిపోయాం. ఆడు డబ్బు అడిగితే ఏం చేస్తున్నాడు, ఆడు బోల్డ్ కోటీశ్వరుడు కమ్మవాడాడు, డబ్బు అడిగితే ఏంటన్నాడు మేము ఇవ్వము, మాకు సంబంధం లేదు. బైక్ వాళ్ళకి వచ్చి అడిగి ఫైనల్స్ మేము చేసాము, బైక్ వాళ్ళకి అడిగితే 26,000 వరకు కట్టాం మేము, బైక్ వాళ్ళు కడితే ఏంటంటే మీకు రూపాయి రాదన, మాకు 26,000 నష్టమే కదా మాకు, మరి ఏంటి న్యాయం ఉంది దీంట్లో చెప్పండి, అది మాకు కావాలి, న్యాయం కావాలి మాకు. అది ఏది ఇప్పుడు వచ్చి ఇంకా తెలియలేదు కదా, ఏం పరిపాలన, తెలిస్తే పరిపాలన తెలుస్తుంది, ఇప్పుడు తెలియాలి కదా. అతను బయటకు వచ్చి ఆ మందు తీసి మందు తాగుతున్నారు, మందు వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. ఏది ప్రమాదకరం స్వీకారం చేసినంటే చేస్తున్నాడు, ఏది తీసాడు మందు, పెద్దలు నాశనం అయిపోతున్నారు మందు వల్ల, ఉండడానికి ఇల్లు లేదు, గుళ్ళో పడుకుంటున్నారు ప్రజలందరూ. వీళ్ళందరికీ మేలు చేయమనండి, వచ్చారు కదా ఓట్లు వేస్తాం కదా మేము, మేలు చేయాలి మాకు అది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రజావేదిక కూల్ చేశారు, ఆయన ఎవరు కట్టడానికి, ఈయన ఎవరు కూల్చడానికి, మా డబ్బులు మా డబ్బులే కదా, మేము ట్యాక్సులు కట్టిన డబ్బులే కదా, ఈయన ఎవరు కూల్చడానికి నాకు అర్థం కాల. ఇప్పుడు చంద్రబాబు వేసాడు, ఈయన కూల్చడానికి ఆయన దీనికి దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా, అది ఆ ఉన్నాస్తులు ఎవడు ఎవడ సొమ్ము, ఇప్పుడు మనందరూ కష్టపడితేనే ఆ సొమ్ములు, ఇప్పుడు ఎంత 9 కోట్లు అది మనం కూల్చేసాడు కదా, దేనికి కూల్చడం, ఆయన అవసరానికి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన పోలిన ఆ బొమ్మలు పెట్టుకున్నాడు అనుకో, ఎన్టీ రామారావు పెట్టాడు అనుకో, ఎన్టీ రావు తీసేయాలి దాన్ని, దాన్ని తీసేసుకుని రాజశేఖర రెడ్డి పెట్టుకో, కూల్చడం ఎందుకు, ఇవన్నీ కూల్చుకుంటూ పోతే ఇప్పుడు అప్పులు పోలవడం తప్ప ఇంకేమైనా మిగులుతుందా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.